అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి. వెల్కమ్ టు మై షో తగ్గేదేలే. ఇట్స్ మై షో. వెల్కమ్ టు మనం టీవీ. 35 సంవత్సరాలకు పైగా జ్యోతిష్యాన్ని ఉచితంగా చెప్తూ ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక ఆస్ట్రాలజిస్ట్గా, ఒక జమాలజిస్ట్గా ఎంతో పేరుగాంచిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. ఆయన ఎక్కడైనా ఒక్కసారి జాతకం చెప్పినా ఆ జాతకం పొల్లుపోవడం లేదు అని చాలామంది నోటి వెంట విన్నానండి. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆయన రత్నాలు కూడా, రత్నాల కింగ్ అని కూడా పిలుస్తారు ఆయన్ని. ఆయన ఇచ్చే రత్నాలు బయట తీసుకునే వాళ్ళ దగ్గర కన్నా కూడా ఇక్కడ తక్కువగా దొరుకుతాయి మీకు, ఎందుకంటే వీళ్ళదే ఒక మైనింగ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. సో మిమ్మల్ని ఆయన కొనమని చెప్పరు, కానీ బయటకన్నా మీరు తక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడికే వెళతారు. ఎందుకంటే రత్నాలు మన తలరాతని మారుస్తాయి అంటారు, జాతక చక్రంలో ముఖ్య భూమిక పోషించేవి కూడా. కాబట్టి ఖచ్చితంగా రత్నాలను ధరించండి, మీ తలరాతను మార్చుకోండి. చింతెందుకు మీకు 6JVR ఉండగా అంటూ 6JVR అనే సంస్థను స్థాపించిన శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు, ఇట్స్ మై షో తగ్గేదేలే ఈ షోను స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి మన కార్యక్రమంలో తగ్గేదేలే షోలో 6JVR స్పాన్సర్డ్ బై 6JVR ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి చూడడానికి అమ్మో ఏంటిలా ఉన్నాడు ఈయన, అమ్మో భయంగా వస్తుంది బాబాయ్ అని పారిపోయేలా ఉంటాడు. చూడగానే ఆయన చూస్తే మనకి చిన్నపిల్లలైతే ఇది కూడా పోసుకుంటారు. కానీ హీరో విలన్లా కనిపించే హీరో అన్నమాట. అతనిలో ఉన్న దాతృత్వం కానీ, అందరినీ ప్రేమించే తత్వం కానీ, ఇవన్నీ తెలిసిన తర్వాత ఆయనకి మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఆయన కరోనా టైంలో సేవలు చేశారు, ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు ఇప్పటికీ అందిస్తున్నారు, ఎప్పటికీ అందిస్తారు. ఒకప్పటి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పటికీ కూడా ఇప్పటి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా ఇదే కదా మనకు కావాల్సింది, ఇంతకుమించి ఏముంది, 6 అడుగులు నేలే అంటూ ఉంటారు ఆయన. సో ఆయనని ఆయన అమ్మా నాన్న పెట్టిన పేరు లక్ష్మీనారాయణ అని ఆ దేవదేవుని పేరు పెట్టినప్పటికీ ఇండస్ట్రీలో ఏంటంత పొడుగ్గా ఉన్నాడు ఈయన, టార్జన్ లాగా అని ఇండస్ట్రీ ఇచ్చిన పేరు ఖచ్చితంగా స్క్రీన్ నేమ్ టార్జన్. సో మీకు అర్థమైపోయింది కదా ఈనాటి మన గెస్ట్ అద్భుతమైన మా అన్న టార్జన్ అన్న. చాలా మంచి సేవకుడు, అందరికీ సేవలు చేస్తూ ఉంటారు. మా అన్న మనసున్న మా అన్నని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుంటారు, బాగుంటారు, ఎందుకంటే 10 మంది మేలు కోరుతారుగా అన్న. అరుణాచల శివ. అరుణాచల శివ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదిగోండి నా షోకి రాగానే వెల్కమ్ టు మై షో అని చెప్తూ తగ్గేదేలే షో నా షో పేరు. సో దీనికి 6JVR వారు స్పాన్సర్స్. వారు మీకు ఈ భగవద్గీతని అందించమని నాకు చెప్పారు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అని చెప్తూ, మీకు అన్ని తెలుసు భగవద్గీత మన జీవితం చాలా మంచిది. శ్రావణ మాసంలో మంచి బుక్ ఇచ్చారు తప్పకుండా. శ్రావణ మాసం మంచి శుభాలు కలగాలి, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక మనం మొదలు పెట్టేద్దాం మన ఇంటర్వ్యూ. మీరు ఎన్ని రకాలుగా ఏ విధంగా అన్ని బయటికి రావాలి మొత్తం అడగండి మీరు అన్న. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఊరు అవన్నీ కొంచెం కాస్త చెప్పండి నాకు. మా ఊరు రంగారెడ్డి జిల్లాలో పరిగే అనే తాలూకా, మా పల్లెటూరు రాపూల్ అనే మా గ్రామం. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే 3 బ్రదర్స్, 3 సిస్టర్స్, నేను మిడిల్. మరి అందరూ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు? ఇక్కడ అందరూ, మేము అందరం హైదరాబాద్ వచ్చేసాము, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, అక్కడ ఏం లేదు. ఎందుకు వచ్చేసారు అంటే, మాకు అంతకుముందు ఇంటర్వ్యూ చెప్పి మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఊర్లలో అప్పుడు 40 ఇయర్స్ బ్యాక్ భానవతి అని చెప్పి మీరు నమ్ముతారన్నా? ఉన్నాయా? 100% మేము అనుభవించాం 12 ఇయర్స్. అంటే ఇంత కష్టపడ్డాం అంటే, లాస్ట్ లో వచ్చే రోజు తినడానికి తిండి లేక ఇంకా అన్ని కొలాప్స్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసినాం. అంటే ఏం చేశారన్నా బాణమ్మతంటే? ఏం చేశారంటే, అమ్మకు బొట్టు పెట్టకుండా రాకుండా చేశారు. అన్నయ్యకు అన్నం తింటే వామిటింగ్ అయ్యేది, నాన్నకు చూస్తూ చూస్తూ పడిపోయేది. ఇట్లా అందరికి, ఇంటి అందరికి చేశారు. సో అది భరించలేక 12 నెలలు ఉన్నాయని అమ్ముకొని భూములు పొలాలు అన్నీ కంప్లీట్ ఇల్లుతో సహా అమ్మేసి ఇంకా హైదరాబాద్లో బతకడానికి వచ్చాం. అవునన్నా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 17, 17, 18. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేసారు, మీరు ఒక్కరే వచ్చారు? ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత బ్రదర్ వచ్చాడు, తర్వాత తమ్ముడు వచ్చాడు, తర్వాత అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ వచ్చి. ఇక్కడ ఏం చేశారు మీరు? అన్ని పనులు చేశాను, ఆ పని ఈ పని అని కాదు, ప్రతి పని చేశాను. ఏంటి ఆ పనులు? ఏంటి అదే?
లేబర్ పని చేశాము, ఆటో నడిపించాను, చాలా కష్టపడ్డా నేను. ఈ పని ఆ పని ప్రతి పని చేశాను. నిజమా? ఎస్. ఇంత మీ వెనకాల ఎంత ఉందా? చాలా కష్టపడ్డాను. ఆటో నడిపించేవారా? నడిపించారు. ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు? అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని నేను. అన్ని ఈ పని ఆ పని అన్ని పనులు చేశాను. ప్రతి పని చేసి రెంట్కి ఉండేవారా? రెంట్కే. ఇంట్లో ఎంత రెంట్? 40 రూపీస్ అనుకుంటా అప్పుడు. 40 రూపీస్? ఎయిర్ అది 88 అనుకుంటా, 88-89. చాలా కష్టాలు పడి మొత్తానికి నిలబడ్డారు అయితే. సో మరి బాణమతి చేసినప్పుడు మన కొంతమంది అంటారు కదా ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది అని. అలా ఎవరికైనా? ఎవరికేం కాలేదు, బట్ చాలా స్ట్రగుల్స్ పడి ఇంకా అక్కడ ఉంటే, అంటే బార్డర్లో వస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే, మా ఊర్లోకి వస్తే ఇక చూసి వద్దు ఇక్కడ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి పెళ్ళి ఎప్పుడైంది? పిల్లలు ఎంతమంది? పెళ్ళి ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత చేసుకున్నాను. 1986లో ఒక పెళ్ళి. అదే అన్నా, నాకు ఒక డౌట్, మన హిందువులు జనరల్గా కూడా, మన మామూలుగా భారతీయులు ఎవరైనా మన వాళ్ళు కొన్ని రిలీజియస్ కాకుండా, ఒక పెళ్ళి అంటేనే కష్టపడి ఒక పెళ్ళి చేసుకోవడానికి అనుమతి, రెండో పెళ్ళి చేసుకుంటే కేసులు అవి అంటారు. మీరేందన్నా ఇద్దరు వదిలిని చక్కగా భలే ఎందుకు చేసుకున్నానంటే 10 ఇయర్స్ తనకు గర్భసించి ఫెయిల్ అయింది. సో అందుకు నేను రెండో పెళ్లి చేసుకున్నా. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఇష్టపూర్వకంగానే 25 ఇయర్స్ ఇద్దరు ఒకటే తాను ఉన్నారు, ఒకటే ఇంట్లో ఉన్నారు. ఆమె చనిపోయేంత వరకు ఒకటే ఇంట్లో ఉన్నాం మేము. పెళ్లి చేసుకున్నాక చనిపోయారు ఆమె. సో 10 ఇయర్స్ వెయిట్ చేశాను. వెరీ సారీ. పర్లేదు, గర్భసించి ఫెయిల్ అయినందుకు ఇంకో అమ్మాయిని చేసుకున్నా. సో ఆమెనే వద్దు అంటే, ఆమె తెలియకుండా ఒక 1 ఇయర్ ఉంచిన ఆమెకు తెలిసింది ఇట్లా కొడుకు పుట్టాడంటే పెళ్లి చేసుకున్నట్టే. అవునన్నా, ఇమ్మీడియట్ తీసుకురాను అంతే. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చా. ఆమె ఎవరో చెప్పారండి ఇట్లా కొడుకు పుట్టండి ఎక్కడ ఉండే, ఆమె నాకు తెలియకుండా పోయి చూసి వచ్చింది. చూసి వచ్చి అడిగింది గట్టిగా. అడిగితే అప్పటివరకు నేను దాచిపెట్టా 1 ఇయర్. దాచడం ఎందుకు అని తీసుకురా అంటే, ఇంకా ఆమెనే వచ్చి తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లో చూస్ చేశారా పెళ్లి, లేకపోతే మీరు ఫస్ట్ పెళ్లి? లేదు, అమ్మ నాన్న కలిసి చేశారు. చేశారా? లవ్ మ్యారేజ్ కాదు. లేదు, లవ్ మ్యారేజ్. రెండోది లవ్ మ్యారేజ్? లేదు, ఏది లవ్ మ్యారేజ్? రెండు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్. ఓ, మరి పిల్లలు ఫస్ట్ ఆమెతో? పిల్లలు లేరు కాబట్టి ఈమెతో. ఇప్పుడు బాబు, పాప. బాబు మ్యారేజ్ అయిపోయింది, పాప మ్యారేజ్ అయిపోయింది. తాతయ్యారా? తాతయ్యను. మీరు తాతలా లేరు, ఇంకొక తాత అంటే ఎవరు నమ్మరు. కొన్ని రోజులు ఇంకా పడుతుంది తాత అని అనాలంటే. కష్టం కష్టం, ఇంకా కూడా కష్టం. గుర్తుపట్టలేరు ఎవరు? అదే అదే అదే, అంటే అలా ఉండాలి. అదే మరి పవర్ అన్నా. సినిమాల్లో మీకు ఎంట్రీ ఎప్పుడు ఎలా జరిగింది? సినిమాల్లో ఎంట్రీ గాయం రాము గారు తెచ్చారు నన్ను. రామగోపాల్ రాము గారు తీసుకొచ్చారు నన్ను గాయం. ఫస్ట్ సినిమా శివ, చిన్న వేషం శివలో, తర్వాత గాయం. నాకు గుర్తింపు వచ్చింది గాయం. గాయం తర్వాత గాయం చూసి మణిరత్నం గారు పిలిచారు త్రిడా తమిళ సినిమాకు. అట్లా అక్కడ నుంచి ఆర్జేస్తుడు ఇంకో సినిమా, ఇట్లా ఇట్లా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అంటే మణిరత్నం గారి దగ్గర కూడా చేయగలిగారు, చేసొచ్చారు. మణిరత్నం గారు చేశాను, కే విశ్వనాథ్ గారు చేశాను, పెద్ద వంశీ, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న అందరి దగ్గర చేశాను. అంటే మాక్సిమం మంచి క్యారెక్టర్స్ చేశారు మీరు. మంచి క్యారెక్టర్ చేశారు. చిన్న అయినా సరే గుర్తింపు, గుర్తింపు వచ్చే క్యారెక్టర్ చేశారు. అదేదో సినిమాలో కొంబకర్ణు టైప్ లో పడుకుని, అదే అది శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం కదా అది, నేను మర్చిపోలేను. అవును, అలా లేచి అది రావణాసురుడు విభీషణుడు క్యారెక్టర్. ఫస్ట్ విభీషణుడు చెప్తాడు రావణుడికి, లాస్ట్ లో కుంభకర్ణుడు కూడా చెప్తాడు రాముడు దేవుడు రానాయన వద్దని చెప్పి ఆ క్యారెక్టర్. అవును, భలే తీసుకున్నా. ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చింది అయితే గాయం. గాయం అంటే ఫస్ట్ సినిమా తర్వాత పోకిరి. నాకు పోకిరి, శ్రీ ఆంజనేయం, రణం, ఆంజనేయులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వలేదు. 10 ఇయర్స్ నేను మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోయాను, మాకు లారీస్ అవి ఉన్నాయి. సో అటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ ఈ మధ్యన నాటకాలకు వెళ్ళిపోయా. నాటకాలు కూడా వేస్తున్నారు? ఇప్పుడు ఇంచుమించు ఒక 2 ఇయర్స్ నుంచి స్టేజ్కి వెళ్ళాను. గ్రేట్ అన్న, గ్రేట్. నాకు జేపీ గారు కొంచెం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఆ ఇంప్రెషన్, ఆయన ఒక ఆయన నాటకం ఏది అలెగ్జాండర్ చూడడానికి భద్రాచలం వెళ్ళాను నేను. ఆయన చాలా గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన మాతో కూడా మేము చేసాం ఆయనతో. ఏంటో ఈడికి వచ్చావు అన్నాడు సార్ మేము ప్లేజుల్నికి. ప్లేజుల్నికి హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్లు ఏంటయ్యా అన్నాడు. ఏదో సార్ నాకు పిచ్చింది చూశాను. అప్పటి నుంచి ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు ఒక 6-7 ప్లేలు చేశాను. గ్రేట్.